డిస్కో కింగ్ బప్పిలహరి పేరు చెప్పగానే ఆయన పాటలు ఎలా గుర్తుకొస్తాయో, ఆయన ఒంటి మీద ఉండే బంగారు ఆభరణాలు కూడా మన కళ్ళ ముందు అలా ఆరుతూ ఉంటాయి. ఆయన మెడలో ఉండే భారీ బంగారు చైన్లు, చీలమండకుండే బంగారు కడియాలు, వాచి, అన్ని వేళ్లకు ఉంగరాలు, వీటన్నింటినీ చూసి జనం ఆయన్ని గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం మొదలెట్టారు. అసలు బంగారం లేకుండా బప్పిలహరిని ఊహించుకోలేం. ఆయన ఒంటి మీద ఉండేదే కాదు, ఆయన మనసు కూడా బంగారం. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో కనిపించేవారు ఆయన. అయితే ఇంతకీ బంగారం అంటే బప్పిలహరికి ఎందుకంత ఇష్టం? నిజానికి బప్పిలహరి బంగారాన్ని సెంటిమెంట్గా భావించేవారు. బంగారాన్ని కొనుగోలు చేయడానికి విశేషమైన రోజుగా చెప్పుకునే ధన త్రయోదశి నాడు క్రమం తప్పకుండా ఏదో ఒక ఆభరణాన్ని కొనుగోలు చేసేవారు. అయితే తనకు బంగారం మీద ఇష్టం ఎలా ఏర్పడిందో దాని వెనుకున్న సీక్రెట్ ఓ ఇంటర్వ్యూలో బప్పిలహరి చెప్పారు. అమెరికన్ గాయకుడు, నటుడు ఎల్విస్ ప్రెస్లీ అంటే బప్పిలహరికి అమితమైన అభిమానమట. ఎల్విస్ ప్రెస్లీ ఎక్కువగా గోల్డ్ చైన్స్ ధరిస్తుండేవారు. చిన్నప్పటి నుంచి ఆయన ఆహార్యం బప్పిలహరిని ఎంతో ఆకర్షించిందట. కెరీర్లో గొప్ప పేరు తెచ్చుకున్నాక ఆయనలా బంగారు ఆభరణాలు ధరించాలని అనుకునేవారట. జాక్మీ పాటలు రికార్డ్ చేసిన తరుణంలో బప్పిలహరి తల్లి ఆయనకు దేవుడి పేరు లాకెట్తో ఉన్న ఓ గోల్డ్ చైన్ని బహుమతిగా అందించారట. ఆల్బమ్ సూపర్ హిట్ అయ్యింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె మరో గోల్డ్ చైన్ ఇచ్చారట. ఆ వెంటనే బప్పిలహరికి వివాహమైంది. అప్పటి నుంచి బంగారాన్ని ఆయన అదృష్టంగా భావిస్తున్నారు. ఆయన సతీమణి సైతం గణపతి లాకెట్తో కూడిన చైన్ ఇచ్చారట. తన మెడలోని గణపతి తనను ఎప్పుడూ సురక్షితంగా ఉంచుతుంది అని ఆయన నమ్ముతారు. ఇక ఆయన కెరీర్లో ఎదుగుతున్న కొద్దీ ఆయన ఒంటి మీద బంగారం కూడా రెట్టింపైంది. అయితే ఇకపై మనందరికీ ఇష్టమైన గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాను నేరుగా చూడలేం. ఈ లోకాన్ని విడిచిపెట్టి స్వర్గానికెగిన డిస్కో కింగ్ను ఫోటోలు వీడియోల్లో చూసి తరిద్దాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. సమయం తెలుగు, సమయం తెలుగు, తెలుగు సమయం, సమయం తెలుగు, 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 సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద వస్తాలి.